ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ సాయి చంద్ర. వెల్కమ్ టు మై ఛానల్ మల్లాది ఆర్థో. ఈరోజు ఒక వెరైటీ టాపిక్ అదర్ దాన్ ఆర్థోపెడిక్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. చాలాసార్లు యూట్యూబ్లో ఏదైనా వీడియో చూసేటప్పుడు పక్కనే ఈ ఉంగరం ధరిస్తే చాలు మీకు డబ్బే డబ్బు, గుమ్మం దగ్గర ఈ బొమ్మ పెట్టుకుంటే మీకు డబ్బే డబ్బు, ఇంట్లో ఈ ఫోటో పెట్టుకుంటే మీకు డబ్బే డబ్బు, పర్సులో ఈ ఆకు పెట్టుకుంటే డబ్బే డబ్బు, గడియారం అక్కడ ఒక ఏదో ఒక ప్లేస్లో పెడితే అక్కడ డబ్బే డబ్బు, ఇలాంటి వీడియోలు చూస్తుంటే నాకు చాలా ఫన్నీగా చాలా కామెడీగా అనిపిస్తూ ఉంటుంది. పర్సులో ఏదో ఆకు పెడితే డబ్బే డబ్బు, అంతా డబ్బే డబ్బు, డబ్బే డబ్బు వచ్చేదానికి ఇంకా కష్టపడేది ఎందుకు? దేశంలో ఇంతమంది పేదరికంలో అనుభవిస్తున్నారు, మరి వాళ్ళందరికీ ఇల్లు కట్టేయడం ఎందుకు? పర్సులో అందరికీ ఒక ఆకు పెడితే సరిపోతుంది కదా. సో చెప్పేవాడికి చాదస్యం అయితే వినేవాడికి వివేకం ఉండాలి కదా. వాడికంటే మైండ్ పనిచేయట్లేదు, కనీసం వినే వాళ్ళకి మనకైనా మైండ్ పనిచేయాలి. సో అబ్దుల్ కలాం ఏం పర్సులో ఏం ఆకు పెట్టుకున్నాడు? ఆయన అంత పెద్ద సైంటిస్ట్ అయ్యాడు, దేశానికి ప్రెసిడెంట్ అయ్యారు. అలాగే పీవీ సింధు ఏమన్నా ఇంటి ముందు ఫోటో ఏమైనా పెట్టుకుందా ఒలింపిక్స్లో? లేకపోతే రీసెంట్గా ఎన్ని మెడల్స్ తెచ్చుకుందా ఆవిడ? సచిన్ టెండూల్కర్ పర్సులో ఏమైనా ఆకు పెట్టుకున్నాడా? ఆయన అంత పెద్ద క్రికెటర్ అయ్యాడు. విశ్వనాథ్ ఆనంద్ ఏమన్నా ఇంట్లో ఏదన్నా గడియారం ఏదైనా డైరెక్షన్లో పెట్టుకున్నాడా? ఆయన అంత పెద్ద చెస్ ప్లేయర్ అయ్యాడు. స్టీవ్ జాబ్స్ ఏమన్నా ఉంగరం పెట్టుకున్నాడా? ఆయన అంత పెద్ద యాపిల్ కంపెనీకి పెద్ద సీఈఓ, ఎన్ని కనుక్కున్నారు ఆయన? స్టీవ్ జాబ్స్ అంత పెద్ద, ఈజ్ యాక్చువల్లీ సైంటిస్ట్. అసలు కొత్త ఫోన్, అసలు ఎన్ని ఫీచర్స్. సో దయచేసి ఇలాంటి అసలు మూఢనమ్మకాలని నమ్మొద్దు. వాళ్ళకంటే బ్రెయిన్ పనిచేయట్లేదు. సో మీకైనా కాస్త ఒకసారి వివేకంతో ఆలోచించండి వాడు ఏం చెప్తున్నాడు అనేది. ఫోటో పెట్టుకోగానే ఇంటి నిండా ఫోటోలు పెట్టుకోండి, అయితే డబ్బే వస్తుంది కదా. మరి ఎగ్జామ్స్ కోసం చదవడం ఎందుకు? మార్కుల కోసం ఈ తాపత్రయం ఎందుకు? ర్యాంకుల కోసం ఎందుకు? ఉద్యోగాల కోసం ఈ కాంపిటీషన్ ఎందుకు? మొత్తం ఫోటో పెట్టుకోగానే అయిపోదు, కష్టపడాలి, కష్టపడి సాధించాలి, ఏదైనా చదవాలి, హార్డ్ వర్క్. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలి, అంతే తప్ప ఫోటోలు పెట్టుకుంటే, ఉంగరాలు పెట్టుకుంటే మార్కులు రావు, డబ్బు రాదు, అవన్నీ నమ్మద్దు. అది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, నచ్చినా కామెంట్ చేయండి. నాకు అనిపించింది నేను చెప్పాను, ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను, బట్ కొన్నిసార్లు చాలా ఫన్నీగా అనిపిస్తుంది. అసలు ఉంగరం పెడితే డబ్బే డబ్బు, పర్సులో ఆకు పెడితే డబ్బేంటి? వాడేమన్నా రీసెర్చ్ చేశాడా? 1000 మంది పర్సుల్లో ఆకు పెట్టి, 1000 మంది పర్సులు ఆకు లేకుండా ఏమైనా కుహార్ స్టడీ, కేసు కంట్రోల్ స్టడీ ఏమైనా చేశాడా? ఏమైనా ఆర్టికల్లో పబ్లిష్ చేశాడా? ఐ మీన్ ఏమైనా జర్నల్లో పబ్లిష్ చేశాడా? ఏమైనా రీసెర్చ్ చేశాడా? జస్ట్ జనాలు ఏదో వింటున్నారు కదా అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పడం కాదు కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.